हाय फ्रेंड्स, इप्पुडु मन भीमावरंलो मटन बोन सूप तागालंटे वच्चेयालि मनं एस्केएम मटन बोन सूप दग्गरिकि। अंड इक्कड चिकेन पकोडी कूडा उंटुंदि मनकु, वेडिवेडि चिकेन पकोडी विथ जीडिपप्पु उंटुंदि। बोन सूप अयिते रेडीगा उंटुंदि, वेडिवेडिगा उंटुंदि, स्पैसी अंड सूपर्ब टेस्टीतो उंटुंदि। मटन बोन सूप इक्कड तागडानिकि मनकु अवेलबल उंटुंदि, प्लस पार्सल कूडा उंटुंदि। मटन बोन सूप मात्रं टेस्ट मात्रं अदिरिपोयिंदन्नमाट, ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి, మీరే చెప్తారు ఇక్కడ ఎలా ఉందో మనకి। ఇక్కడే మనకు ప్లేట్లో వేసి ఇస్తారన్నమాట, బోన్స్ ప్లస్ సూప్తో పాటు వేసి ఇస్తారు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి, మీరే చెప్తారు అదిరిపోయిందని। 50 రూపాయలు మాత్రమే, సూప్తో పాటు మనకు కొత్తిమీర యాడ్ చేస్తారు, లెమన్ అండ్ నిమ్మకాయ కూడా మనకు యాడ్ చేసిస్తారు, చాలా బాగుంటుంది। పార్సల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ పకోడీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ స్పెషల్ ఏంటి అనేది వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటుందండి పకోడీ మీద ఏంటి మీ స్పెషల్ పకోడీలో? స్పెషల్ ఏంటంటే మేము ఎక్స్ట్రా కలర్ వేయడం కానీ టేస్టింగ్ సాల్ట్ వేయడం కానీ అటువంటి ఏమి మొత్తం న్యాచురల్ అయింది, న్యాచురల్ గా వేస్తాం. ఓకే, ఆయిల్ కూడా ఏంటంటే మనం సన్ ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే, ఏ రోజు ఆయిల్ ఆ రోజే అండి. వెరీ గుడ్ వెరీ గుడ్, ఈ రోజు మళ్ళీ రేపు మళ్ళీ కలపడం, అది మళ్ళీ అలా నిలబడడం వల్ల అలా సంవత్సరం పొడిగిన కూడా అలా ఉండిపోతుంది, దానివల్ల ఆరోగ్యం చాలా ఆరోగ్యం పాడవచ్చు, ప్రాబ్లం వస్తుంది చాలా. దానివల్ల ఏంటంటే మేము ఏ రోజు ఆయిల్ ఆ రోజు అలానే మటన్ సూప్ ఎలా రెడీ చేస్తారనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సూప్ లో కూడా ఏంటంటే మేము నేచురల్ గా చేసే మసాలాలు వేస్తాం తప్పని, పౌడర్లు వేసేయడం, ప్యాకెట్లు కాదు, దానికి ఏదో టేస్ట్ వచ్చేలాగా ఏదో ఫ్లేవర్ ఫ్లేవర్ అటువంటివి ఉండవండి. ఓకే ఓకే, నేచురల్ గా చేస్తాను అవి కూడా. వెరీ గుడ్, మీకు ఆ మసాలా కూడా ఆటోమేటిక్ గా మీకు తాగినప్పుడు కూడా మీకు వస్తుంది, మిరియాలు అవని, యాలకే అవని, లాంగ్ ముగ్గు అవని, దాల్చిన చెక్క అవని మీకు అలా వస్తాయండి. దానివల్ల దాంట్లో దిగిన రసం బట్టి మీకు టేస్ట్ వస్తుంది తప్పండి. ఫ్లవర్ లో ప్రత్యేకించి పౌడర్లు కలిపేసి చేయడం వల్ల అనారోగ్య పాలు తప్ప ఏమండదు, ఏదైతే యూజ్ చేయాలో అదే యూజ్ చేస్తామండి. ఆరోగ్యం ఏదైతే యూజ్ చేయకూడదో, ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ అవని, కలర్ అవని, ఫ్లవర్స్ పౌడర్లు అవని అటువంటివి ఏమి యూజ్ చేయమంటారు. చాలా బాగుందండి. అదే ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటుంది? మళ్ళీ సాయంత్రం మేము స్టార్ట్ చేస్తే 4 గంటలకు స్టార్ట్ చేస్తామండి, 5 గంటలకల్లా రెడీ అవుతుంది. 5 గంటలకల్లా రెడీ అయిన తర్వాత మాకు మేము వచ్చిన 2 రోజులు మాత్రమే మేము కొంచెం లేట్గా ఉన్నాం. ఓకే, 11 అయిపోయే వరకు ఉన్నాం. అక్కడి నుంచి మటుకి అల్హమ్దుల్లా అల్లదల్లే వల్ల దేవుడే వల్ల మాకు ఏంటంటే 9 ఎక్కువ లేదు 10. ఎంత అండి చికెన్ పకోడీ పావు కేజీ? పకోడీ పావు కేజీ ఏంటంటే ఇప్పుడు రేట్ తక్కువ ఉంది కాబట్టి కాజు వేసి వేస్తామండి, ముక్కలు కూడా కాజు వస్తుంది, కాజు చికెన్ పకోడీ మేము పావు కిలో 100 రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు. చాలా తక్కువ, బయట రేట్ కన్నా తక్కువ. అలా అయితే పెరిగి కొద్ది నన్ను కొంచెం పెంచే అవకాశం, చికెన్ రేట్ని బట్టి, చికెన్ రేట్ బట్టి చేస్తాం. సూప్ మట్టికి అదే కంటిన్యూషన్ అండి, 50 రూపాయలు తప్పు మట్టికి 50 రూపాయలు ఇస్తాం. ఎక్కడ లొకేషన్ ఎక్కడండి ఇది? అడ్రస్ అయితే వీరమ్మ పార్క్, బొమ్మ పక్కన, జయరామ్ స్వీట్ హోమ్ ఎదురుగుండా. ఎలా ఉంది సూపు? మటన్ సూప్ అండ్ చికెన్ పకోడీ టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.